हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला मीको ओक लेटेस्ट वीडियो सूपर डूपर बिजनेस अनेदी चेप्पबोतुन्नानु। इंतवरकु यूट्यूब चरित्रलो एवरू ई बिजनेस गुरिंची चेप्पलेदु, एस्पेशल्ली मन आंध्र प्रदेश लो वीडियो एवरू चेयलेदु अनेदी नेनु मीकु 100% చెప్పగలను। ఈ బిజినెస్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకొని పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో కూడా చేస్తూ ఉన్నాను। 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది। ఈ బిజినెస్ మనము ఎక్కడ ఇండియాలో ఉన్నా కూడా మనం ఈ బిజినెస్ అనేది చేయొచ్చు। ఈ బిజినెస్ లో లాభం ఎలా ఉంటదంటే, మనము ఒక 1000 రూపాయస్ గనుక ఖర్చు పెడితే మనకి 10000 రూపాయస్ అనేది ఆదాయం కూడా రావడం జరుగుతుంది। ఈ బిజినెస్ లో ఎక్కువగా నష్టాలు అనేది ఉండడం జరగదు। ఇంకో విషయం ఏందంటే, ఇది మనకి ప్రాఫిట్ అనేది వెంటనే ఈ రోజు స్టార్ట్ చేసి రేపు రావాలంటే మాత్రం ఇది జరిగే పరిస్థితి కాదు। జనరల్ గా ఈ బిజినెస్ ఏంటి అనేది మీకు చాలా డౌట్ ఉంటుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ గురించి తెలుసుకునేటప్పుడు నాకే షాకింగ్ అనిపించింది। ఎందుకంటే మనకి ఇన్ని రోజులు నేను 100 వీడియోస్ చేసినా గానీ ఈ బిజినెస్ అనేది తెలియకపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది। ఎందుకంటే మన లోకల్ లో రొయ్యల ఫార్మింగ్ చూసాము, అలాగే ఫిషింగ్ అంటే చేపల ఫార్మింగ్ చూసాం, కానీ నేను ఇటువంటి ఫార్మింగ్ అయితే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ నేనైతే చూడలేదు। ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు, దయచేసి స్కిప్ అనేది చేయొద్దు। స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు। ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీరు తప్పకుండా థంబ్ మీద ప్రెస్ చేయండి, అంటే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి। మీరు అలా గనక ప్రెస్ చేస్తే నాకు 1000 లైక్స్ కనుక వస్తే కనుక నెక్స్ట్ వీడియో దీని మీదనే నేను ఇంకా ఫుల్ డీటెయిల్ గా తయారు చేస్తాను। ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇంకా బిజినెస్ లోకి వెళ్ళిపోతాము। ఈ బిజినెస్ ఏంటంటే పెరల్స్ ఫార్మింగ్, మీరు విన్నది కరెక్టే, పెరల్స్ ఫార్మింగ్ అంటే ముత్యాలని పండించడము అని అంటారనమాట। ఇంతవరకు ముత్యాలు పండుతాయని మీకు తెలుసో తెలియదో, కానీ నాకైతే తెలియదు। మామూలుగా జనరల్ గా మనకి సముద్రంలో గానీ లేదా నదుల్లో గానీ షెల్ అంటే గవ్వలు దొరుకుతాయి, దాంట్లో మధ్యలో ముత్యం దొరుకుతుంది అనే విషయం మనకు తెలుసు, గానీ ఇది ఫార్మింగ్ చేసి అంటే వ్యవసాయం లాగా చేసి ముత్యాలని సపరేట్ చేస్తారన్న విషయం నేను ఇటీవలనే తెలుసుకున్నాను। కాబట్టి దాని గురించి ఫుల్ గా నేను రీసెర్చ్ చేశాను, ఎందుకంటే నేను స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో కంప్లీట్ గా ఆ బిజినెస్ గురించి ఫుల్ ఎంక్వైరీ చేశాను। ఆ బిజినెస్ లో చాలా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి నేను కూడా మీకు ఇంట్రొడక్షన్ చేస్తా ఉన్నాను ఆ బిజినెస్ గురించి, ఎందుకంటే డీటెయిల్ గా నేను ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నాను కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% సక్సెస్ అవుతారని చెప్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను। ఫస్ట్ ఈ బిజినెస్ కు సంబంధించి ముఖ్యంగా మనకి ఫార్మింగ్ చేయడానికి స్థలం కావాల్సి వస్తుంది। అంటే ఇప్పుడు మనం జనరల్ గా రొయ్యల్ని చేపల్ని ఎలా అయితే పెంచుతామో అలాగే దీన్ని కూడా ఫార్మింగ్ లెక్కలో మనము చేయాల్సి వస్తుంది। మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 2000 SFT నుంచి 5000 SFT వరకు కనుక మనం తీసుకుంటే బెటర్। దీనికి కూడా ఇది వరకు రొయ్యల బిజినెస్ గురించి నేను మీకు ఒక వీడియో చేసినాను, ఆ వీడియో చూడండి। అదే విధంగా వీటికి కూడా ట్యాంకులు అనేది అవసరం అవుతాయి। ఈ ట్యాంకుల్లోనే మనము వాటర్ ఫిల్ చేసి షెల్ అనేటివి ఒక కర్రకి ఒక గోతాం టైప్ లో ఉంటుంది అనమాట, దాంట్లో ఒక 26 షెల్స్ అనేటివి ఉంటాయి। వీటికి సంబంధించిన రా మెటీరియల్ అన్ని కూడా కలకత్తాలో మనకి దొరుకుతాయి। అలా కాకుండా మీకు కంప్లీట్ గా ముత్యము డెలివరీ అయ్యే వరకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్ లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను। అలాగే వీడియో లాస్ట్ దాకా చూస్తే గనక ఈ ముత్యము పెరల్స్ బిజినెస్ అనేది ఎట్లా చేయాలి అనేది ఫుల్ ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇస్తారు। ఈ ట్రైనింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు వీడియో ఎండింగ్ లో నేను మీకు చెప్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెరల్ బిజినెస్ కి మనకి అయ్యే పెట్టుబడి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 50000 అనేది మనకి ఖర్చు అనేది అవుతుంది। ఈ 50000 కి అప్రాక్సిమేట్లీగా మీకు 1000 షెల్స్ అనేటివి వస్తాయన్నమాట। ఈ 1000 షెల్స్ లో మీకు అప్రాక్సిమేట్లీగా ఒక షెల్ కి 2 ముత్యాలు అనేది వస్తాయి, అంటే 1000 కి మీకు 2000 షెల్స్ అనేది వస్తాయన్నమాట। సో 2000 సెల్స్ కి అప్రాక్సిమేట్లీగా ఎన్ని వస్తాయి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి। 1000 కి అయితే మీకు వచ్చేసి 2000 షెల్స్ అవుతాయి, 2000 కి అయితే 4000 షెల్స్ అనేటివి వస్తాయి అన్నమాట। వీటిని ఫార్మింగ్ చేయడానికి మనకి 1 ఇయర్ అప్రాక్సిమేట్లీగా పడుతుంది అన్నమాట। మనం రెగ్యులర్ గా ఈ షెల్ ని ఫార్మింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏదైతే ఉన్నాయో ట్యాంక్ లో మొత్తం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి। దీంట్లో పిహెచ్ లెవెల్ అనేది కూడా మనము కంప్లీట్ గా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి। వీటిల్ని కూడా మనము రొయ్యలకి చేపలకి ఏ విధంగా అయితే
ఫీడ్ మేత వేస్తాము అలాగే వీటికి కూడా మేత అనేది వేయాలి వీటికి కూడా మెడిసిన్స్ అనేటివి వేయాల్సి వస్తుంది ఇలా మనం వేస్తూ రెగ్యులర్ గా చూస్తూ వాటిని మెయింటైన్ చేసుకోగలిగితేనే మనకి ప్రాఫిట్ అనేది దొరుకుతుందన్నమాట దీంట్లో షెల్స్ కొన్ని వచ్చేసి ఏంటంటే మధ్యలో చనిపోవడం జరుగుతుందన్నమాట ఆ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే షెల్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఆ ఓపెన్ అయిపోయినప్పుడు వీటిని మనం సెగ్రిగేట్ చేసి తీసిపడేస్తూ ఆ ప్లేస్ లో ఇంకొక షెల్ ని పెట్టాల్సి వస్తుందన్నమాట ఈ విధంగా మనము షెల్స్ ని తయారైన తర్వాత 1 ఇయర్ తర్వాత మనకి ఈ షెల్ నుంచి ముత్యం అనేది తయారవుతుంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని రోజులు షెల్ వేసిన తర్వాత ముత్యం కి సంబంధించి మన की ये షేప్ కావాలంటే లక్ష్మీదేవి బొమ్మ కావచ్చు సాయిబాబా బొమ్మ కావచ్చు శివుడిది కావచ్చు ఇలాగ మన की కావాల్సిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ కూడా మనము ముత్యంలో తయారు చేయవచ్చు అంటే ఈ ఫార్మింగ్ లో స్పెషాలిటీ ఏందంటే ముత్యం మనకి రౌండ్ గా ఉంటదనే చాలా మందికి తెలుసు కానీ వీటిలో ఏందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుడి బొమ్మలు కూడా మనము ముత్యంగా తయారు చేయవచ్చు వీటికి సంబంధించి డై కోట్స్ అంటారన్నమాట ఈ డైస్ అంటే వాళ్ళే తయారు చేస్తారు ఈ డై షెల్ లోపల ఇన్సర్ట్ చేస్తారు సర్టెన్ టైం లో ఆ డై ఏ విధంగా అయితే పెట్టారో అదే విధంగా ముత్యం అనేది శివుడి రూపాన కావచ్చు పార్వతీ రూపం కావచ్చు ఓం అని కావచ్చు లేకపోతే గణేశుడి విగ్రహం కావచ్చు సాయిబాబా ప్రతిమలు కావచ్చు ఇలాగా ముత్యం అనేది రెడీ అవుతుందన్నమాట మనకి ఓవరాల్ గా ఒక షెల్ అంటే ఒక ముత్యం కి అయ్యే ఖర్చు ఫుడ్ తో అంతా కలిపి అయితే ఒక దీనికి 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో మనకి అవుతుందన్నమాట మనం దీన్ని 40 రూపాయల కాస్ట్ వరకు అమ్మవచ్చు అంటే మనం అప్రాక్సిమేట్లీ గా 40,000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ప్రాఫిట్ అనేది అప్రాక్సిమేట్లీ గా 1 లక్ష నుంచి 1.5 లక్ష వరకు వస్తుందన్నమాట ఒక ముత్యం కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు కాస్ట్ అనేది పలుకుతుంది సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అని గనక అనుకుంటే మీకు లాస్ట్ లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తర్వాత డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఉంటుంది వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది అలాగే అక్కడికి మీరు వెళ్లాల్సిన రూట్ కూడా నేను లాస్ట్ లో మీకు గూగుల్ మ్యాప్ లో రూట్ చెన్నై నుంచి ఎలా వెళ్ళాలి వైజాగ్ నుంచి ఎలా వెళ్ళాలి నెల్లూరు నుంచి ఎలా వెళ్ళాలి తర్వాత విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది టోటల్ రూట్ మ్యాప్ కూడా నేను లాస్ట్ లో మీకు వీడియో చేసినాను తప్పకుండా అక్కడికి వెళ్ళడానికి రూట్ చూడండి ప్లస్ ఈ పెరాలిసిస్ బిజినెస్ మీరు చేయాలి అనుకుంటే ముత్యము ఫార్మింగ్ చేయాలంటే పెరల్ బిజినెస్ ఫార్మింగ్ మీరు చేయాలి అనుకుంటే గనక కంపల్సరీగా మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది ఈ ట్రైనింగ్ కి వాళ్ళు వచ్చేసి 6,000 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు 2 డేస్ అనేది ట్రైనింగ్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే గనక 2 డేస్ ఉండడానికి మీకు అక్కడ హోటల్స్ ఉన్నాయి అలాగే పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ గా 1,000 రూపీస్ అనేది రూమ్ కాస్ట్ ఉంటుంది సో మీకు ఫుడ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఆ రూమ్ సంబంధించి మొత్తం కూడా వాళ్ళే బుక్ చేస్తారు ట్రైనింగ్ మాత్రం 2 డేస్ అనేది ఇస్తారు ఈ ట్రైనింగ్ లో మీకు కంప్లీట్ గా పెరల్ ఎలా తయారవుతుంది డైస్ ఎట్లా వేస్తారు తర్వాత మనము వాటర్ పిహెచ్ లెవెల్ ఎలా పెట్టుకోవాలి వాటర్ ఎప్పుడు చేంజ్ చేయాలి ఏంటి కంప్లీట్ గా ఈ కోర్స్ లో మీకు ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు ప్రైవేట్ గా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఫ్రెల్స్ బిజినెస్ ఫార్మింగ్ అనేది ఎట్లా చేయాలనేది వీళ్ళు ప్రైవేట్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసి 6,000 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు అలాగే మీరు గవర్నమెంట్ తరఫున కనుక చేయాలనుకుంటే కూడా మీకు ఒక వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఎక్కడ ఇన్స్టిట్యూట్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ ఎలా తీసుకోవాలనేది మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను వీళ్ళు ప్రైవేట్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి 2 డేస్ లో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారు కాబట్టి ఎవ్రీ మంత్ 2 బ్యాచెస్ ఉంటాయంట సో మీరు ఈ బ్యాచ్ అటెండ్ అవ్వాలంటే 6,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది వీళ్ళు కంప్లీట్ ఫార్మింగ్ ఎట్లా అనేది నేర్తారో అదే కాకుండా వీళ్ళ దగ్గర నుంచే మీకు పెరల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారట సో మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ ట్రైనింగ్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది మనకు పెట్టుబడి 40,000 అయితే 4 లక్షల దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ పెరల్స్ మోడల్స్ తయారీని బట్టి క్వాలిటీని బట్టి పెరల్స్ అనేది ఎలా తయారు చేయాలనేది కంప్లీట్ గా ఫార్మింగ్ అనేది మొత్తం వీళ్ళు నేర్పిస్తారనమాట ఈ విధంగా బిజినెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తము విషయం ఏంటంటే ఈ పెరల్స్ కంప్లీట్ గా ఫార్మింగ్ ఎట్లా చేయాలి అనే విషయమే కాకుండా ఈ పెరల్స్ అనేది అవుట్పుట్ వచ్చినాక అంటే తయారైన తర్వాత వాటిని మనం మార్కెటింగ్ ఎలా చేయాలి ఎక్కడ కొంటారు అనే విషయాలు కూడా వీళ్ళు టోటల్ గా చెప్పడం జరుగుతుంది ముంబై ఢిల్లీ కోల్కతా లో మార్కెట్ లో మనము ఈ ముత్యాలు అనేది సేల్ అనేది ఈజీగా చేయొచ్చు అలా కాకపోయినా మనకి లోకల్లో కూడా మనము
మన ఓన్ టాలెంట్ ఉపయోగించి మనం అనేది సేల్ చేయవచ్చు. ఎందుకంటే మనకు గోల్డ్ షాపులు చాలా ఉంటాయి, వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి పెరల్స్ సపోజ్ ఈ డైస్ లో 1 ఇయర్ తర్వాత మనకి ఈ షెల్ లో నుంచి ముత్యం దేవుడు ప్రతిమలతో మేము పెరల్స్ అనేది తయారు చేస్తున్నాం అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళేసి మనం చూపిస్తే మనమే సేల్ చేసుకోవచ్చు. అంటే మనకి అయ్యే కాస్ట్ చాలా తక్కువ ఒక పెరల్ తయారవడానికి, కానీ మనం సేల్ చేసే కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 150 రూపీస్ నుంచి 450 రూపీస్ వరకు ఉంటుంది. అంటే ముత్యం వచ్చేసి మనకి మామూలుగా జనరల్ గా రౌండ్ గా ఉండేటివే చూసాం, కానీ దేవుడి ప్రతిమలతో ఉండే ఉండేటువంటి ముత్యాలు అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. మీకు టోటల్ గా ఇమేజెస్ కూడా వాళ్ళు పంపించారు, ఆ ఇమేజెస్ మొత్తం కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. సో మీరు పెరల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక పైన స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్స్ లో వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళతో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్, హిందీ తెలిసిన వాళ్ళతో మాట్లాడిస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ బిజినెస్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్పాను, ఫార్మింగ్ ఎట్లా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, సో మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది, సో మార్కెటింగ్ ఎలా చేయాలి, సో దీనికి సంబంధించిన టోటల్ ట్రైనింగ్ అనేది ఎక్కడ ఇస్తారు, గూగుల్ మ్యాప్ లో కంప్లీట్ డైరెక్షన్స్ అక్కడికి వెళ్ళడానికి కూడా మీకు లాస్ట్ లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ కాంటాక్ట్ పర్సన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళ లొకేషన్ కూడా మీకు షేర్ అనేది చేస్తూ ఉన్నాను. వాళ్ళతోనే మీరు డైరెక్ట్ గా మాట్లాడి ట్రైనింగ్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ పెరల్స్ బిజినెస్ ఫార్మింగ్ అనేది ఈ రోజు మీరు తెలుసుకున్నారు. సో ఫ్రెండ్స్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ బట్టే నేను నెక్స్ట్ వీడియో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు పెడతాను, ఎందుకంటే వాళ్ళని ఫార్మింగ్ కి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది పెట్టమన్నాను, వాళ్ళు రేపు ప్రిపేర్ చేస్తారు. సో వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని నేను సెకండ్ పార్ట్ అనేది వీడియో ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే వీడియో నచ్చితే ఎక్కువ మంది చూస్తారు, నచ్చకపోతే చూడరు. కాబట్టి లైక్స్ ని బట్టే నేను నెక్స్ట్ పార్ట్ అనేది ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు తెలుసుకున్నారు హౌ టు స్టార్ట్ పెరల్స్ ఫార్మింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ పెరల్కి సంబంధించిన వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అడ్రస్ గూగుల్ మ్యాప్లో కనుక వెళ్తే మనకి ఎక్కడ అనేది లొకేషన్ అనేది షేర్ చేశారు, నేను వాళ్ళతో మాట్లాడటం అనేది జరిగింది. కంప్లీట్గా ఆ రూట్ అనేది ఎక్కడ అనేది కూడా వాళ్ళు పంపించున్నారు. ఇలా మీరు ఆ అడ్రస్కి వెళ్ళడానికి ఆ లింక్ అనేది కూడా మీకు షేర్ అనేది చేస్తాను. సో ఇది వాళ్ళ లొకేషన్, జస్ట్ బిఫోర్ వాళ్ళు ఆ లొకేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. డైరెక్షన్స్ అనేది కనుక క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ లొకేషన్ అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు నా లొకేషన్ని షేర్ చేస్తున్నాను, నెల్లూరు నుంచి డైరెక్షన్స్ అనేది పెడతా ఉన్నాను. ఇప్పుడు ఎలాగా అనేది లొకేషన్ అనేది చూపిస్తూ ఉంది, గమనించండి. సో కంప్లీట్గా ఇది డైరెక్షన్ అనేది ఎక్కడి నుంచి అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ నెల్లూరు మాది, నెల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది రూట్ తీసుకుంటే బై హైదరాబాద్ కావలి ఫస్ట్, తర్వాత ఒంగోలు, అటు నుంచి వచ్చేసి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ అలాగే తీసుకుంటే వెళ్తే చిన్న ద్వారా నరసింగాపూర్, తర్వాత వచ్చేసి సాగర్, లలిత్పూర్, ఓకే గ్వాలియర్, అలాగే మొరేనా, ధోల్పూర్, ఆగ్రా మీదుగా వెళ్ళాల్సి వస్తుంది మనము. ఆగ్రా మీదుగా వచ్చేసి నోయిడియా, నోయిడియా నుండి గజియాబాద్ అంట, గజియాబాద్ నుంచి డైరెక్ట్గా మీరు కురుక్షేత్ర అనే ఊర్లో హర్యానా మీరు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. హర్యానాలో లొకేషన్ షేరింగ్ చేయడం జరిగింది వాళ్ళు. మీరు ఈ రూట్లో వెళ్తే కనుక హర్యానా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉగాలా అనే లొకేషన్కి మీరు వెళ్తే కనుక డైరెక్ట్గా ట్రైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. గమనించండి, ఇది లొకేషన్ వాళ్ళది. మనకి ఎవరైతే పెరల్స్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇస్తారో వాళ్ళకి సంబంధించిన లొకేషన్ జస్ట్ బిఫోర్ వాళ్ళు మనకి షేర్ చేశారు, లొకేషన్ ట్రైనింగ్ అనేది అంతా ఇస్తారని చెప్పేసి చెప్పారు. సో ఈ లొకేషన్కి మీరు వెళ్తే కనుక డైరెక్ట్గా మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. అదే హైదరాబాద్ నుంచి కనుక తీసుకుంటే మనకి తెలంగాణ నుంచి రూట్ ఎట్లా ఉంటుంది అనేది మనం గమనిస్తాము. డైరెక్షన్ అనేది అంటే ఈ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా రూట్ అనేది ఉంటుంది,
31 hours అనేది పడుతుంది అన్నమాట మనకి టోటల్ గా ఓవరాల్ గా న్యూఢిల్లీ మీదుగా హర్యానాకి వెళ్లాల్సి వస్తుంది సేమ్ అదే విధంగా చెన్నైకి రూట్ తీసుకుంటే కనుక ఎట్లాగా టోటల్ గా మనకి రూట్ అనేది నేను మీకు చెప్తా ఉన్నాను చెన్నై మీదుగా వచ్చేసి ఫ్లైట్లో అయితే 2 hours 55 minutes అనేది మీకు పడుతుంది అన్నమాట కార్లో అయితే 42 hours అనేది మీకు హర్యానాకి వచ్చి చెన్నై టు హర్యానా అనేది రూట్ అనేది పడుతుంది ఇంకా విజయవాడ కనుక తీసుకుంటే ఇంకా ఎక్కువ టైం అనేది పడుతుంది గమనించండి విజయవాడ నుంచి అయితే మీకు రూట్ వచ్చేసి 36 hours అనేది పడుతుంది ఫ్లైట్లో అయితే 6 hours 5 minutes అనేది పడుతుంది హర్యానాకి వెళ్ళడానికి ఇంకా వైజాగ్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి రూట్ మీకు వచ్చేసి 38 hours అనేది పడుతుంది విశాఖపట్నం నుంచి కార్ జర్నీ అయితే 2104 kilometers 41 hours పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటా హలో హలో हाँ जी मैं आंध्र से कॉल कर रहा हूँ जी जी बोलो मेरा नाम शशि है हाँ जी हमें यूट्यूब चैनल रन करते हैं जी आंध्र में ये आप मोती पर ट्रेनिंग सब कुछ दे सकते हैं ना हाँ जी हाँ जी वो मैं हमारे चैनल में आपका नंबर सब कुछ मेंशन करूँगा वीडियो सब कुछ मैच कर निकाल के ट्रेनिंग और रॉ मटेरियल किट भी आपके पास ही मिलेगा सारा कुछ मिल जाएगा जी हेलो हाँ ट्रेनिंग मिलता है रॉ मटेरियल भी मिल जाता है हाँ सब कुछ मिलेगा सब कुछ मिलेगा ये अकोमोडेशन भी मिलेगा रहने के लिए हाँ रहने के लिए पास में होटल है होटल में रहने का खर्चा वो जो जो हमारे पास आते हैं उनको उनका होता है कितना आता जी उधर होटल का प्राइस होटल का प्राइस वही है मान लो दो गेस्ट 1000 रुपया बस 1000 रुपीज हाँ फूड सेपरेट होता फूड के मिल के 1000 होता ये पर डे का बोल रहे हैं मंथली का बोल रहे हैं पर डे पर डे 1000 रुपीज पड़ेगा फूड वगैरह मिल के नहीं वो खाना अलग फूड अलग रहेगा क्या जी वो फूड अलग रहेगा रेंट रेंट है ओनली रेंट 1000 रुपीज है फूड अलग है ट्रेनिंग कितने दिन आता दो दिन के ट्रेनिंग होता कुछ सर्टिफिकेट मिलेगा नहीं हमारा सर्टिफिकेट नहीं मिलता हमारा प्राइवेट ट्रेनिंग सर्टिफिकेट आपको उड़ीसा भुवनेश्वर से मिलता उधर नंबर आ रहा बहुत मुश्किल होता अच्छा ओके और एक जी आपके पास कौन सा वीडियो है आप निकले हैं सब मोबाइल में वीडियो जो वीडियो उधर आप यूट्यूब पर देखा ना वही दो नहीं 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 वो ओके जी ये हमारा चैनल में रखने के लिए वो वीडियो मैं यूज करना नहीं वो दूसरा वाला निकल के वीडियो है ना आपके पास मोबाइल है तो जर्रा ऐसे निकल के कल्टीवेशन वैसे निकल के बात करना नहीं आपके पास कुछ वीडियो है मोबाइल में हम लोग वीडियो बनाता नहीं अगर आप तुम लोग होगा तो बना के भेज सकते हमारे वीडियो हमारे पास अपना हम लोग इधर वीडियो बनाता नहीं तो आप उधर ही है अब अभी नहीं अभी तो अपना घर पर फॉर्म मिला दीजिएगा कितने बजे गएंगे फॉर्म को कल मिलेगा आपको 9-10 बजे अच्छा ये मेरा नंबर है ये सेव करिए मॉर्निंग में कॉल करूंगा ओके ओके सब कुछ उधर आए हो ट्रेनिंग का सब कुछ आप ही देख लेंगे ना हाँ सब कुछ रूट कैसा है जी उधर आने के लिए ये आंध्र प्रदेश है आंध्र प्रदेश से उधर आना करते गुजरात है ना ना गुजरात नहीं हरियाणा दिल्ली से आगे पहले दिल्ली को आना नहीं दिल्ली को नहीं आंध्रा से भी सीधा गाड़ी आता अंबाला कैंट अगर डायरेक्ट गाड़ी मिलता तो ठीक नहीं दिल्ली आना दिल्ली से बस से 3 घंटे का सफर आंध्रा से डायरेक्ट है ट्रेन है हाँ डायरेक्ट मिलता आंध्रा कौन सी जगह से आप आंध्रा में नेल्लूर है चेन्नई के बाजू है हाँ तो चेन्नई से डायरेक्ट मिलता चेन्नई से जम्मू वाली निकलता जम्मू हाँ जम्मू कश्मीर हाँ जम्मू कश्मीर का जो भी गाड़ी जम्मू वाला निकलता सब अंबाला होके निकलता आपका गाँव कौन सा है वो अम्बाला कैंट के बगल में 30 किलोमीटर होता किधर से 30 किलोमीटर अम्बाला कैंट जम्मू कश्मीर से कितना दूर होता वो जम्मू कश्मीर तुम्हारे से आगे 400 किलोमीटर आगे हाँ ये आपका व्हाट्सएप नंबर है यस यस व्हाट्सएप नंबर है ये हाँ लोकेशन सेंड कर सकते शख्स है हाँ लोकेशन मिल जाएगा आपका लोकेशन शेयर करिए मेरे व्हाट्सएप में मेरे को ना अपना मेरे को हाय लिख के अपना नाम और वो लिख के भेजो मेरे को सब कुछ अभी भेज दूंगा ये मेरा व्हाट्सएप नंबर है
आप लोकेशन भेजिए, मैं अभी से वीडियो करता हूँ, इसलिए मेरे पास दूसरा पैरल करने का वीडियो है, वो कम के रखूंगा, आप भेजे तो वीडियो से दूसरा वीडियो बना दूंगा। ठीक है वो देख रहे अभी इसका, अभी मेरा लोकेशन सेंड करूंगा आपका। ठीक है करो करो। आपका नाम जी? राजेश गोस्वामी। राजेश गोस्वामी जी, आप ही मेन है उधर? हाँ मैं इधर मेन है। अच्छा थैंक यू। कितना पैसे सते जी मंथली आपका? बैचेस रहते रेगुलर रहता, कब तो भी आ सकते हैं ट्रेनिंग के लिए? ट्रेनिंग के लिए ऐसा होता ना अपना डेट निकलता महीने में दो बार, तो डेट को पूछ के आने का। ट्रेनिंग का कितना पड़ेगा? 6,000 रुपए फीस होता जी। 6,000 जी। इसके लिए आप कौन सा तो भी मटेरियल देंगे? 6,000 में तो हम ट्रेनिंग आपको पूरा फुल ट्रेनिंग मिलेगा, जो काम कैसे होता है क्या होता है सब होता है। ये आंध्रा में कर सकते हैं? हाँ आंध्रा में हो सकता है। अपना इसमें ना सबसे मेन काम क्या होता है, इसमें अपना टूवेल का पानी मांगता, टूवेल का पानी बोरवेल का। क्या जी? बी ओ वाटर वाटर बोरवेल। वाटर सी का वाटर और क्या? हाँ जमीनी पानी बोरवेल का, टूवेल का बोरवेल का पानी। हाँ कहाँ तो भी कर सकते हैं इंडिया वाइज में। हाँ बोरवेल का जहाँ पानी होगा उधर होगा, बोरवेल के पानी में बोर डालने का उधर ही काम कर सकते हैं। हाँ जी हाँ जी। ये हमको कितना पड़ेगा जी इन्वेस्टमेंट पहले स्टार्ट करना था तो? अपना 1000 सीप का 1000 सीप का 45,000 पड़ेगा। एक शिफ्ट में 45,000 इन्वेस्टमेंट पड़ेगा। हाँ 1000 सीप लगाओगे ना, 1000 सीप का जो फॉर्म लगाओगे तो उसमें 45,000 खर्चा आएगा। 45,000 नहीं जी, मैं क्या बोल रहा हूँ, तो हमारा फर्स्ट इन्वेस्टमेंट 45,000 होगा। हाँ ये इसमें 45,000 में क्या क्या है आपका? 1000 सीप जो होता है, सीप 1000 जो सीपी। सीपी मीन्स वो सेल। हाँ सेल 1000 रुपीज का था, 1000 सेल का आपका खर्च। वो आप मेरे व्हाट्सएप पे लिखिए ना, मैं आपको व्हाट्सएप पे सारा मैसेज लिख के समझाता हूँ। ओके 1000 सेल हमें 45,000 रुपीज पड़ेगा। हाँ उसमें सारा रॉ मटेरियल आएगा, उसमें जानी उसका न्यूक्लियर सारा रॉ मटेरियल उसके अंदर हो जाएगा, दवाई का उसका फूड सब आ जाएगा एक साल का। ओके ओके, ये आप व्हाट्सएप को भेज सकते हैं? हाँ व्हाट्सएप सारा डिटेल भेज दूंगा आपको। अभी भेजना, अभी वीडियो कर रहा हूँ इसलिए कॉल करा। हेलो हाँ जी, अभी भेजिए जी, मैं व्हाट्सएप में हाई करके रखूंगा। भेजो भेजो। क्या कहता, वीडियो बना रहा हूँ इसलिए। ठीक ओके।